टीडीपी गत टीडीपी परिपालन इप्पुडु वैसी परिपालन मध्य व्यत्यासमेंटि रेंडु पार्टील मध्य जरिगिन मार्पुलेंटि व्यवस्थलु अंटे एमंटारु టీడీపీ ప్రభుత్వం అంటే చేసి వాళ్ళు కుల పరిపాలన చేశారు ప్లస్ ఉన్న వాళ్ళకి పరిపాలన చేశారు వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే ఏ కులం అని అడిగేవాళ్ళు ఎవరైనా ఫలాన కులం అంటే సరే సరే వాళ్ళు అటెండర్లతో సహా వాళ్ళంటే మీరు రానిరండి మిమ్మల్ని రానిరండి దగ్గరికి మీరు ఎందుకు వెళ్తాం అనేసి చెప్పేవాళ్ళు వాళ్ళు ఏంటంటే జన్మభూమి కమిటీలని వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ కార్యకర్తలకు కూడా వేరే మధ్యతరగతి కులాలు ఎస్సీలు ఎస్టీలు అంటే పోనిచ్చేవాళ్ళు దగ్గర పోనిచ్చేవాళ్ళు కాదు వాళ్ళ పరిపాలన అది ప్రజలకు ఏంటంటే మేము వచ్చేస్తాం ఇచ్చేస్తామని హామీలు ఇచ్చారు కానీ ఒక హామీ సరిగా నిర్వర్తించలేదు వాళ్ళ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే హామీలు ఇచ్చాడు హామీలు నెరవేర్చారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కులానికి న్యాయం చేశాడు ప్రతి ఒక్క కులంలో పేదవాడికి అనేవాడికి రైతులకు కానీ ఎవరికైనా కుల ప్రాతిపదిక చూడకోకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారి నాయుడికి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్న తేడా అదే జగనన్నకి చెప్తాం కార్యక్రమం పైన వల్ల రామయ్య గారు మన చాలా అడవిడి చేశారు అంటే ఏం సార్ దీని గురించి మీరు ఏమంటారు ఆ వర్ల రామయ్య గారు ఏందో ఆయన ఏదో ముప్పి ఉందాలని చూశాడు కానీ అది అంతా మళ్ళీ ఫోన్ తీసినాక ఆయన అడవుడు నేను తప్పు చేశాను మా చంద్రబాబు గారు నాయుడు ఫోన్ చేయమన్నాడు అది చేస్తున్నారు కదా ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాకు కంప్లైంట్ ఇవ్వండి మేము చూస్తాము అనేసి చేస్తున్నారు కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మటే దాన్ని పరిష్కరిస్తున్నారు ఆయన ఏంటంటే ప్రభుత్వంలో ఏదో తప్పు పట్టాలని ప్రభుత్వం నుంచి ఏదైనా తప్పు చూపించాలనే లెక్కలు ఆయన చేశాడు తర్వాత ఆయన మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడేసినాక నా తప్పు అయిపోయింది నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడంటే మాట్లాడు ఆయన అయినా కానీ చంద్రబాబు నాయుడు ఆయనకి ఏదో పాత కేసులు మాఫీ చేసుకోవడానికి చంద్రబాబు ఏది చేయమంటే ఆయన చేస్తున్నాడు కానీ వర్ల రామయ్య గారికి తెలుగుదేశం పార్టీలో విలువేమి లేదు ఆయన ఊరక వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ఆయన మాయలో పడి ఈయన ఏదో ఆయన చేయమంటే అది చేస్తున్నాడు అది అంటే యువతకు ఉపాధి కల్పన లేదు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు మరి దీని గురించి ఒక సామాన్యుడి మీరేమంటారు యువతకు ఉపాధి లేదంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ తెచ్చాడు సచివాలయాల వ్యవస్థ తెచ్చేసేసి ఎంతమంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చాడు మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన యువతకు కొన్ని మరి టెస్టులు లేకోకుండా ఉద్యోగాలు ఇస్తున్నారు అన్నిట్లో గవర్నమెంట్ హాస్పిటల్ నర్సులు కానీ ఫోర్త్ క్లాసు ఉద్యోగాలు కానీ కోర్టులు కానీ ఇలాంటివన్నీ ఉద్యోగాలు పడతానే ఉన్నాయి అర్హులైన కూడా ఉద్యోగం పొందుతూనే ఉన్నాడు పొందనోడు ఎవరుండో లేదంటే ఇప్పుడు ఓ 10 లక్షల మంది ఉన్నారు 1 లక్ష ఉద్యోగాలు ఉన్నాయి 10 లక్షల మందికి ఇవ్వాలంటే ఎక్కడ తెచ్చిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అయినా కానీ దానికోసమే ఐటీ కంపెనీలు అవి తీసుకొస్తున్నాడు వాటిలోనన్నా ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తానని కానీ ఆయన ట్రైన్ చేస్తున్నాడు అంతేగాని వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏమైనా చేశారా నిరుద్యోగ వృత్తి ఇస్తాము ఉద్యోగం లేని ఎవరికి ఇచ్చారు చెప్పమనండి కొంతమంది ఆ తెలుగుదేశం కార్యకర్తలు కొంతమందికి ఇస్తున్నాడు నిరుద్యోగ వృత్తి మిగతా వాళ్ళు ఎవరికైనా ఇచ్చారా అని చూపించమానండి ఫైనల్గా చెప్పండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉందా లేదంటే ఈ తెలుగుదేశం వారి జనసేన ఈ బీజేపీ వీళ్ళు మూకుమ్మడిగా వస్తే వీళ్ళు వెంట ప్రజలు ఆదరణ ఉంటుందంటారా ఎవరు ఎంతమంది గెలిచినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు మద్దతు ఇస్తారు ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి న్యాయం చేశాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన్ని నమ్మారు కాబట్టి ఆయనకే మద్దతు ఇస్తారు ఆయన్నే గెలిపిస్తారు నెక్స్ట్ సీఎం కూడా 100% జగన్మోహన్ రెడ్డి గారే